నమస్కారం, హెల్త్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు హెల్త్ లైన్ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు అపోలో హాస్పిటల్స్ వైద్యులు, ప్రముఖ క్యాన్సర్ వ్యాధి నిపుణులు డాక్టర్ మనోభిరామ్ గారు. క్యాన్సర్ సంబంధిత సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవాలనుకున్న వారు 0861-230-3999 కి కాల్ చేయండి. నమస్తే సార్, వెల్కమ్ టు హెల్త్ లైన్. సార్, ఇప్పుడు మనం చూసినట్లయితే ఇది వరకు క్యాన్సర్ అనేది రేర్ గా విన్నాం, కానీ ఇప్పటి కాలంలో ఎవరిని అంటే ఎవరిని అడిగినా కూడా క్యాన్సర్ వ్యాధి ఇదే ఎక్కువ వినపడుతుంది. సో ఫస్ట్ మనం క్యాన్సర్ వ్యాధి గురించి మాట్లాడుకునే ముందు ఈ 2024 కి క్యాన్సర్ వ్యాధికి ఇయర్ థీమ్ ఏమిచ్చారు? నమస్తే అండి, నేను డాక్టర్ మనోభిరామ్, సర్జికల్ ఆంకాలజీ, అపోలో స్పెషాలిటీ హాస్పిటల్స్, నెల్లూరు. మనం జనరల్గా ఇయర్లీ ఫిబ్రవరి 4th మనం వరల్డ్ క్యాన్సర్ డేని సెలబ్రేట్ చేసుకుంటాము. అది ఎవ్రీ ఇయర్ మనం ఫాలో అవుతాము. మెయిన్ దీని ఉద్దేశం ఏంటంటే కనుక వరల్డ్లో ఉన్న జనాలందరికీ కూడా క్యాన్సర్ గురించి అవగాహన అనేది పెంచడానికి అండ్ క్యాన్సర్ ప్రోగ్రామ్స్ అనే వాటిని స్ట్రీమ్లైన్ చేయడానికి పెట్టిన డే అన్నమాట ఇది, వరల్డ్ క్యాన్సర్ డే. ఈరోజు సండే, ఫిబ్రవరి 4th, టుడే ఈజ్ ద వరల్డ్ క్యాన్సర్ డే. అందుకే నేను మీ అందరితో మాట్లాడడానికి వచ్చినాను. ఈరోజు ఇప్పుడు మన థీమ్ అయితే కనుక లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కూడా సింగిల్ ఎజెండాతోటి వెళ్తున్నారు వరల్డ్ క్యాన్సర్ డే అనే వాళ్ళు ఆర్గనైజేషన్. ఈ ఇయర్ థీమ్ అయితే కనుక క్లోజింగ్ ద కేర్ గ్యాప్, అంటే గ్యాప్ విత్ ఇన్ ద కేర్. అందరు క్యాన్సర్ పేషెంట్స్కి కూడా ట్రీట్మెంట్ అనేది సమానంగా వెళ్ళాలి. ఎవరికి కూడా కేర్లో ఎప్పుడు కూడా మధ్యలో గ్యాప్ రాకూడదు అనేది మాత్రమే థీమ్ అండి ఈ ఇయర్. ఓకే సార్, మనము అంటే ఎవ్రీ ఇయర్ కూడా ఈ అవేర్నెస్ కార్యక్రమాలు అండ్ స్పెషల్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు, అయినప్పటికీ ఈ కాలంలో ఎక్కువ మనం క్యాన్సర్స్ అని వినడానికి కారణాలు ఏంటంటారు? ఒకటి మెయిన్గా క్యాన్సర్ పర్సంటేజ్, అంటే ఎక్కువ క్యాన్సర్కి బారిన పడే జనాల వరకు ఎక్కువ అవుతూ ఉన్నారు. ఒకటి మెయిన్ రీజన్ ఏంటంటే కనుక మన ఆహారపు అలవాట్లు, మన అదర్ హ్యాబిట్స్ లైక్ స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ ఇవన్నీ పెరగడం వల్ల మోర్ టువర్డ్స్ అర్బన్ లైఫ్ స్టైల్కి, మొత్తం మన చిన్న చిన్న ఊర్ల నుంచి అందరూ కూడా అర్బన్ లైఫ్ స్టైల్కి ఎక్కువ షిఫ్ట్ అవ్వడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ అవుతున్నాయి. సెకండ్ పార్ట్ ఆఫ్ ద ప్రాబ్లం అనొచ్చు ఆర్ సొల్యూషన్ అనొచ్చు ఏంటంటే కనుక ఇప్పుడు ఉన్న ఎక్కువ నెంబర్ ఆఫ్ మనకున్న మెడికల్ ఎక్స్పర్టీస్ కానీ, ఎక్కువ మందికి దీని మీద అవగాహన పెరగడం వల్ల కానీ, పేషెంట్స్ కూడా కొంత అవగాహన వల్ల చిన్న ప్రాబ్లం వల్ల కూడా వెంటనే డాక్టర్ని కలవడం వల్ల కానీ, వీటన్నిటి వల్ల క్యాన్సర్ అనేది అర్లీగానే డిటెక్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇంతకుముందు స్కానింగ్ టెక్నాలజీ వాటికంటే కూడా ఇప్పుడు మెరుగైన టెక్నాలజీ ఉండడం వల్ల ఇది అర్లీ స్టేజెస్లో ఉన్న క్యాన్సర్ని కూడా ఎక్కువ డయాగ్నోస్ చేయగలుగుతున్నాం. ఇంతకుముందు అన్ని స్టేజ్ 3, స్టేజ్ 4లోనే ఎక్కువ డయాగ్నోస్ అయ్యి కూడా ఇప్పుడు అర్లీ స్టేజ్ 1లో కూడా ఎక్కువ మందికి డయాగ్నోస్ చేయగలిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే సార్, అలాగే ఇప్పుడు మనకి ఎక్కువ చూసినట్లయితే ప్రముఖులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా కూడా ఈ క్యాన్సర్ వ్యాధి బారిన పడుతూ ఉన్నారు. సో అంటే చాలా మందికి ఒక ఏముంటుందంటే మైండ్లో చాలా డబ్బున్న వాళ్ళకి ఎందుకు, వాళ్ళు మంచి ఫుడ్డే తీసుకుంటారు కదా, కానీ ఎందుకు ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా సరే క్యాన్సర్ వ్యాధి అంటున్నారు అని అంటున్నారు. సో దీనికి కారణం ఏంటంటారు? ఒకటి, వన్ ఆఫ్ ద ఫ్యాక్టరీస్ అంత ప్రముఖులైనా కూడా వాళ్ళకు కూడా స్ట్రెస్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి, వాళ్ళకు కూడా హ్యాబిట్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి, వాటి వల్ల కూడా అయి ఉండొచ్చు. ఇంకొకటి జెనెటిక్ ఫ్యాక్టర్, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇంతకుముందు కూడా ఉండి ఉండొచ్చు, దానివల్ల కూడా ఈ రెండు కారణాల వల్ల కూడా వాళ్ళకు కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ దే రెగ్యులర్లీ అండర్గో చెకప్స్, చిన్న చిన్న వాటికి కూడా ఖచ్చితంగా చెకప్స్ తీసుకుంటారు. చాలామంది సెలబ్రిటీస్ అన్ని కానీ, ఎక్కువ మంది ప్రముఖులు కానీ 1 in 3 months హెల్త్ చెక్ చేస్తుంటారు, బ్లడ్ టెస్ట్ చేస్తూనే ఉంటారు. ఏదైనా చిన్నదైనా ఉన్నా కూడా ముందే డిటెక్ట్ చేసి దానికి వెంటనే ట్రీట్మెంట్ తీసుకుందాం అని చెప్పి, వీటి వల్ల కూడా అర్లీగా ఎక్కువ డయాగ్నోస్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట వాళ్ళల్లో. ఓకే, అలాగే ఇప్పుడు క్యాన్సర్ వస్తుంది అని అంటే సో ముందు మనకి ఎలా దాన్ని డయాగ్నైజ్ చేయాలంటారు? ఫస్ట్ పేషెంట్ వైజ్గా చూసుకుంటే కనుక మనకి మన సిమ్టమ్స్, మనకి ఎలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి, వాటి వల్ల హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కలవాలి అనే దాని గురించి చూస్తే కనుక ఫస్ట్ ఎక్కువగా మనం లేడీస్లో చూసే బ్రెస్ట్ క్యాన్సర్ వల్ల కానీ, సెర్వైకల్ క్యాన్సర్ వల్ల కానీ, జెంట్స్లో చూసే ప్రోస్టేట్ క్యాన్సర్ వల్ల కానీ, కొలాన్ క్యాన్సర్ కానీ, గ్యాస్ట్రిక్ క్యాన్సర్ కానీ, వీటన్నిటికి పెద్ద పేగు సంబంధించిన క్యాన్సర్ కానీ, వీటన్నిటికి కూడా స్పెసిఫిక్గా ఒక కొన్ని లక్షణాలు ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, రొమ్ము క్యాన్సర్ వచ్చిన మహిళల్లో కొంచెం గడ్డలాగా తగలడం కానీ, సర్వైకల్ క్యాన్సర్, గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ అలాంటి వచ్చిన వాళ్ళల్లో కొంచెం బ్లీడింగ్ అది అవ్వడం కానీ, ఇలా సింప్టమ్స్ అవుతూ ఉంటాయన్నమాట. సేమ్ వే పెద్దపేగుకి సంబంధించిన క్యాన్సర్ కానీ, స్టమక్ క్యాన్సర్ కానీ, ఇలాంటి వాటిల్లో మోషన్లో వాటిల్లో బ్లడ్ అనేది రావడం కానీ, నల్లగా రావడం కానీ, అలాంటి సింటమ్స్ అనేవి ఉంటూ ఉంటాయి అన్నమాట. అండ్ బాడీలో ఏ పార్ట్లో అయినా కూడా
కొంచెం వాపులాగా చిన్న గడ్డలాగా ఏమైనా అనిపించినా కానీ లావు అవుతున్నాం అనుకోకుండా పొట్ట ఎక్కువ పెరిగిపోతుంది అన్న అలా అనుకున్నా కానీ ఇవన్నీ కూడా లక్షణాలు అన్నమాట క్యాన్సర్ సంబంధించినవి. ఓకే సార్, ముఖ్యంగా ఇప్పుడు లేడీస్ విషయానికి మొదట తీసుకున్నట్లయితే ఎక్కువగా మీరు చెప్పినట్టు స్కిన్ క్యాన్సర్ ఒకటి, మనకి బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి, సర్వికల్ క్యాన్సర్ అనేది మనం చూస్తూ ఉంటాం. మెయిన్ అసలు ఈ సర్వికల్ క్యాన్సర్ అనేది రావడానికి కారణాలు ఏంటి? ఒకటి, మా ఫస్ట్ సర్వికల్ క్యాన్సర్ వరకు చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ లాస్ట్ 3 ఇయర్స్ బ్యాక్ వరకు కూడా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఇన్ లేడీస్, అంటే లేడీస్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ కేసెస్ ఆఫ్ క్యాన్సర్ వచ్చింది మన ఇండియాలో సర్వికల్ క్యాన్సరే. అవుట్ ఆఫ్ ఇండియా అయితే కనుక బ్రెస్ట్ క్యాన్సర్ నెంబర్ 1 పొజిషన్లో ఉండింది, ఇప్పుడు సర్వికల్ క్యాన్సరే. దీనికి మెయిన్ రీజన్ అయితే కనుక హెచ్పీవీ ఇన్ఫెక్షన్, అది ఒక నార్మల్ ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్ అనమాట. అది ఒకసారి వచ్చిందంటే కనుక బాడీలో అలా డార్మెంట్గా అలా ఎక్కడికి స్ప్రెడ్ అవ్వకుండా అలాగే ఉంటుందన్నమాట. అలా ఆ ఇన్ఫెక్షన్ రావడం వల్ల ఆ సర్వీక్స్ అనే ఆ ఆర్గాన్కి ఇన్ఫ్లమేషన్ జస్ట్ అలా ఇన్ఫ్లమేషన్లా స్టార్ట్ అయ్యి కొంచెం ఇన్ఫెక్షన్లా స్టార్ట్ అయ్యి నిదానంగా అది క్యాన్సర్కి దారితీస్తుంది అనమాట. అందుకని హెచ్పీవీ దాన్ని తగ్గించడాని గురించే, ఆ ఇన్ఫెక్షన్ అనేది దాన్ని తగ్గించడానికి గురించే హెచ్పీవీ వ్యాక్సినేషన్ అనేది ఉంటుంది అనమాట. అది రెగ్యులర్గా అబౌవ్ 11 ఇయర్స్ ఆఫ్ ఏజ్ నుంచి అందరూ గర్ల్స్ 11 to 14 ఇయర్స్ ఏజ్ అందరికి కూడా ఇవ్వాలనేది యాక్చువల్లీ ప్రతిపాదన. జనరల్లీ ఎవరైనా స్క్రీనింగ్కి వాటికి వచ్చినా కూడా అది మనం ఖచ్చితంగా కూడా ఆ టైంలోనే ఇప్పించేస్తాము ఇంజెక్షన్. రీసెంట్గా మన సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్గా మన 4 డేస్ బ్యాక్ ఇంట్రడ్యూస్ చేసిన బడ్జెట్లో కూడా దీని ప్రస్తావన వచ్చింది. వాళ్ళు ఏమంటారంటే ఆ హెచ్పీవీ వ్యాక్సినేషన్ని మనం ఇమ్యునైజేషన్ షెడ్యూల్లో కూడా, చిన్నపిల్లల ఇమ్యునైజేషన్ షెడ్యూల్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తాము, సో దట్ దాని రేట్ కూడా తగ్గుతుంది అన్న థాట్లో కూడా ఉన్నారు. అండ్ సార్, ఎర్లీ మెనార్కే అనేది కూడా అంటే ఈ పెద్ద అయిన తర్వాత సర్వికల్ క్యాన్సర్ రావడానికి ఒక కారణం అంటారా? ఎర్లీ మెనార్కి సర్వికల్ క్యాన్సర్కి కారణం కంటే కూడా బ్రెస్ట్ క్యాన్సర్కి ఎక్కువ కారణం తీస్తుంది. సర్వికల్ క్యాన్సర్ నుంచి మాత్రం అది యాక్చువల్లీ ప్రొటెక్టివ్ ఫామ్ అనుకోవచ్చు, బట్ బ్రెస్ట్ క్యాన్సర్ అయితే కనుక ఎర్లీ మెనార్కి లేట్ మెనోపాజ్ అంటాం అనమాట, అది మాత్రం వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్. ఓకే, సో ఇప్పుడు ఈ సర్వికల్ క్యాన్సర్కి స్టేజెస్ ఉంటాయా సార్? అంటే చాలా మంది ఏంటి అని అంటే ఇప్పుడు సర్వికల్ క్యాన్సర్ అనగానే యూటరస్ ఏదైతే ఉందో అది తీయించేసుకుంటే అందరితో క్లోజ్ అయిపోతుంది అనే దాంట్లో ఉంటారు. సో దీని మీద మీరేమంటారు? సర్వికల్ క్యాన్సర్లో స్టేజెస్ యాక్చువల్గా మాట్లాడుకుంటే ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ స్టార్టింగ్లో వరకు మాత్రం సర్వీక్స్లో ఉంటుంది. మిగిలిన స్టేజెస్ అన్నీ కూడా సెకండ్ స్టేజ్ హాఫ్ 2B నుంచి కూడా మొత్తం అంతా బయటకు స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది ఆల్రెడీ. సో అర్లీ డిసీజ్లో ఉన్నప్పుడు మాత్రమే మనం దాన్ని సర్జరీ చేసి కంప్లీట్గా తీసేయగలము. స్టేజ్ 2B దాకా రీచ్ అయిందంటే కనుక మనం సర్జరీ చేసినా కూడా కంప్లీట్గా తీయడం కుదరదు. కుదరినప్పుడు దానికి రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ అనేది కూడా ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఓన్లీ ఆపరేషన్ చేసి వదిలేస్తే కనుక ఆ సర్వికల్ క్యాన్సర్ కంప్లీట్ తీసేసినట్టు కాదు. ఓకే సార్, ఇప్పుడు ఆ సర్వికల్ క్యాన్సర్ వచ్చినప్పుడు ఈ యూటెరస్ ఏదైతే తీసేస్తారో, సో ఫర్దర్ గా వాళ్ళకి మళ్ళీ దాని గుండా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందా? జనరల్గా యూటరస్ మెయిన్ ఫంక్షన్, గర్భసంచి మెయిన్ ఫంక్షన్ అయితే కనుక ఓన్లీ చైల్డ్ బేరింగే. ఓవరీస్ అయితే కనుక మనకి అండాశయాలు అయితే కనుక మనకి హార్మోన్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటాయి. దానివల్ల మన బోన్ హెల్త్ కానీ హార్ట్ హెల్త్ కానీ రెండింటికి కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అట్లీస్ట్ టిల్ ద ఏజ్ ఆఫ్ 40-50 దాకా కూడా మనకి ఆ ఓవేరియన్ హెల్ప్ అనేది చాలా ఇంపార్టెంట్. జనరల్గా యంగర్ ఏజ్ గ్రూప్లో వచ్చిన సర్వైకల్ క్యాన్సర్ పేషెంట్స్కి కూడా మనం ఓన్లీ యూటరస్ సర్వీక్స్ మాత్రమే తీస్తాము, ఓవరీస్ని అలాగే వదిలేస్తాము. సో దట్ ఇట్ ఆ ఓవరీస్ నుంచి వచ్చే హార్మోన్స్ అది బాడీలోకి వెళ్ళి తన హార్ట్ హెల్త్ కానీ బోన్ హెల్త్ కానీ బాగా ఉండాలని చెప్పి ఉద్దేశంతో. సో ఆ యూటరస్ని సర్వీక్స్ని కంప్లీట్గా తీసేయడం వల్ల కూడా వచ్చే నష్టం అయితే ఏమీ ఉండదు. ఓకే, అలాగే సార్ బ్రెస్ట్ క్యాన్సర్లు కూడా, అంటే చాలా వరకు మనం బ్రెస్ట్ క్యాన్సర్లతో మహిళలు మరణించడం ఎక్కువ శాతం విన్నాం ఈ మధ్య కాలంలో. మెయిన్ ఈ బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి కారణాలు ఏంటంటారు? బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి మెయిన్ కారణాలు అయితే ఇందాక మీరు చెప్పినట్టు ఎర్లీ మెనార్కి వన్ ఆఫ్ ద రీజన్. ఇంకొకటి, అబౌవ్ 30-35 ఇయర్స్ ఆఫ్ ఏజ్ దాకా కూడా చైల్డ్ బేరింగ్ లేకపోవడం అనేది వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ అనమాట. జనరల్గా మన ఏజ్ ఇప్పుడు మన మ్యారీడ్ ఏజ్ కానీ మన చైల్డ్ బేరింగ్ ఏజ్ కానీ కంప్లీట్గా నిదానంగా పెరుగుతూ ఉంది బికాస్ ఆఫ్ అవర్ మెయిన్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్, ఇంట్లో ఉండే ఫ్యాక్టర్స్ వల్ల కానీ మన కెరియర్ దృష్ట్యా కానీ అన్నింటి వల్ల కూడా కొంచెం పెరుగుతూ ఉంది. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్. ఇంకొక రీజన్ అయితే కనుక ఎక్కువ ఫ్యాటీ ఫుడ్స్ అది ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా బ్రెస్ట్ క్యాన్సర్ అనేది దాని ఎక్కువ శాతం పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇంకొక మెయిన్ రీజన్,
మన మదర్లో కానీ మన సిస్టర్స్లో కానీ ఈ క్యాన్సర్ ఉంటే కనుక మనకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి. ఓకే రైట్ సార్. అలాగే ఇప్పుడు స్కిన్ క్యాన్సర్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి, ముఖ్యంగా ఇందాక మనం అనుకున్నట్టు ప్రముఖులకి. సో చాలామందికి ఏమనుకుంటారంటే ఆ యూజ్ చేసే మేకప్స్ అవి ఇవి ఈ లైటింగ్స్ వీటి వల్లే స్కిన్ క్యాన్సర్ వస్తుంది అని అంటారు, వాస్తవమా అపోహన? అపోహ అండి. ఆల్మోస్ట్ ఇది ఇంతకుముందు కంటే కూడా ఇప్పుడు అన్ని కెమికల్స్ అవి కూడా రిఫైన్ అయి ఉన్నాయి. ఇంతకుముందు వాడిన వాటికంటే కూడా ఇప్పుడు చాలా రిఫైన్డ్ మెటీరియల్స్ అది వాడుతున్నారు. ఇంతకుముందు వాళ్ళకు కూడా ఇది స్కిన్ క్యాన్సర్ అనేది చాలా తక్కువ. మెయిన్ స్కిన్ క్యాన్సర్ వచ్చే రీజన్ ఏంటంటే కనుక సన్లైట్, యూవీ డైరెక్ట్ యూవీ లైట్ ఎక్స్పోజర్ వల్లనే స్కిన్ క్యాన్సర్ అనేది వస్తుంది మనకి. అండ్ మన ఇండియాలో కంపారిటివ్గా అదర్ కంట్రీస్లో కంటే కూడా స్కిన్ క్యాన్సర్ అనేది కొంచెం తక్కువ, బికాజ్ మన ఓజోన్ పొర కొంతవరకు బెటర్గా ఉంది కంపేర్ టు అదర్ కంట్రీస్ లైక్ ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా ఇలాంటి చోట్ల అయితే కనుక ఓజోన్ పొర కంప్లీట్గా నాశనమైంది, కాబట్టి ఆ ఏరియాస్లో స్కిన్ క్యాన్సర్ ఇంకా ఎక్కువ ఛాన్సెస్. మనకు జనరల్గా స్కిన్ క్యాన్సర్ వస్తే కనుక దానికి ట్రీట్మెంట్ అది కూడా చాలా ఫ్రీగా ఈజీగా ఉంటుంది, పెద్ద ప్రాబ్లం లేకుండానే అయిపోతుంది. సార్ చాలా మందికి ఏంటంటే క్యాన్సర్ వచ్చింది అని అంటే నెక్స్ట్ లైఫ్ సర్వైవ్ అవ్వడం కష్టం ఆర్ ఇట్ లీడ్స్ టు డెత్ అని స్టిక్ ఆన్ అయిపోయి ఉంటారు, ఖచ్చితంగా అదే మైండ్లో ఉంటారు. నిజంగా వన్స్ క్యాన్సర్ వస్తే దాని అది ట్రీటబులా లేదు అని అంటే ఎప్పటికన్నా డెత్తేనా? క్యాన్సర్ వరకు వస్తే కనుక ఆల్మోస్ట్ 70-80% జనాలు ఆల్మోస్ట్ వరకు మనం ఎర్లీ స్టేజ్లోనే చూస్తాం అనమాట. ఆ ఎర్లీ స్టేజ్లో మనం డిటెక్ట్ చేయగలిగితే కనుక స్టేజ్ 1 స్టేజ్ 2లోనే మనం ట్రీట్మెంట్ అనేది కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఆ ట్రీట్ చేసి దాన్ని క్యూరబిలిటీ అంటే క్యాన్సర్ని మళ్ళీ తిరిగి రాకుండా చేసే ఛాన్స్ అనేది ఎక్కువ అవుతుంది. కానీ అదే కనుక స్టేజ్ 3 స్టేజ్ 4 ఎక్కువ స్టేజ్లో కనుక డిటెక్ట్ అయితే కనుక దెన్ అప్పుడు మనకి ప్రాబ్లం ఉంటుంది, అప్పుడు మనం ఆ క్యాన్సర్ ట్రీట్మెంట్ కంప్లీట్గా ట్రీట్ చేసే ఛాన్స్ అనేది తగ్గుతాయి. ఓకే రైట్ సార్, పావని గారు లైన్లో ఉన్నారు సార్, తీసుకుందాం. పావని గారు నమస్తే అండి. హలో పావని గారు. హలో పావని గారు, కొంచెం టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి తెలియజేయండి. పావని గారు హలో. మా మదర్. హలో మేడం నమస్తే సార్. నమస్తే నమస్తే. మా మదర్కి అంటే పావని గారు చెప్పండి. పావని గారు మీరు అంటే దయచేసి ఈ లైవ్ లో మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రతి లైవ్ లో మీరు టీవీ సౌండ్లు పెడుతుంటారు, బట్ ఈ లైవ్ లో పెట్టొద్దు. దయచేసి మీరు మీ సమస్య ఏదైతే ఉందో అది నీట్ గా క్లియర్ గా డాక్టర్ గారికి తెలియజేయండి. రైట్ సార్. అలాగే ఇప్పుడు జెంట్స్ విషయానికి వస్తే మనకి అంటే జెంట్స్ లో ముఖ్యంగా ఏ క్యాన్సర్స్ అనేది ఎక్కువగా మనం చూడొచ్చు? ఒకటి జెంట్స్లో యూసేజ్ ఎక్కువ మనం టొబాకో యూసేజ్ అంటే కైనీ కానీ గుట్కా లాగా కానీ సిగరెట్లు కానీ మందు కానీ ఇది ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ ఓరల్ క్యావిటీ అంటే నోటికి సంబంధించినవి, దవడికి సంబంధించిన క్యాన్సర్లు, నెక్స్ట్ లంగ్ క్యాన్సర్ అనేది చాలా ఎక్కువగా చూస్తాం మనం. వాటితో పాటు స్మోకింగ్ వీటన్నిటి వల్ల కూడా స్టమక్ క్యాన్సర్ అంటే పేగుకి సంబంధించిన క్యాన్సర్ కానీ, బ్లాడర్ యూరినరీ బ్లాడర్ యూరిన్ వచ్చే సంచి దానివల్ల దానిలో ఉండే క్యాన్సర్ వల్ల కానీ ఇవి ఎక్కువగా చూస్తూ ఉంటాము. అండ్ ప్రోస్టేట్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాము జెంట్స్లో. ఓకే. అలాగే సార్ ఇప్పుడు నోటి క్యాన్సర్ అనేది కూడా మనం చూస్తున్నాం ఎక్కువ శాతం. సో ఇవన్నీ టొబాకో వీటి వల్ల వస్తాయి. సో ఇవి రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? ఎందుకంటే చాలా మంది ఇప్పుడు అడిక్ట్ అయిపోయి ఉంటారు ఈ స్మోకింగ్కి వాటికి. సో ఇవి రాకుండా ముందస్తు జాగ్రత్తలు ఏం తీసుకుంటే బాగుంటుంది అంటారు? ఇది కంప్లీట్గా ఓరల్ క్యావిటీ క్యాన్సర్ అనేది చాలా వరకు నిర్మూలించవచ్చు వీటి వరకు కనుక ఆపేయగలిగితే. మెయిన్గా వాటిలో అయితే కనుక టొబాకో ప్రోడక్ట్స్, సిగరెట్ స్మోకింగ్, బీడీ కానీ చుట్ట కానీ, అలాగే మనం కైనీ గుట్కా పాన్ మసాలా ఇలాంటివన్నీ కానీ క్విడ్ అని చెప్పి చిన్న రూల్లాగా చేసిన పద పెదం దగ్గర పెట్టుకోవడం కానీ వీటన్నిటి వల్ల కూడా ఓరల్ క్యావిటీ క్యాన్సర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఓరల్ క్యావిటీ ట్రీట్మెంట్ అనేది కొంచెం కష్టతరంగా ఉంటుంది, పేషెంట్స్కి కూడా చాలా కష్టతరంగా ఉంటుంది. మనం సినిమాకి వెళ్ళినప్పుడు మనం స్టార్టింగ్లో యాడ్లో చూసినప్పుడు కూడా చూస్తూ ఉంటాము, చాలా కష్టతరమైన ట్రీట్మెంట్. ట్రీట్ చేయలేమని కాదు, బట్ ట్రీట్మెంట్ ఈజ్ పాజిబుల్ అండ్ క్యూర్ రేట్ కూడా బాగానే ఉంటుంది దాంట్లో. బట్ దాన్ని కంప్లీట్గా అవాయిడ్ చేయొచ్చు వీటి వరకు కనుక మనం ఆపితే. అలాగే సిగరెట్ ఇది అలవాటు ఉన్న వాళ్ళకి చాలా మందికి మందు అది అలవాటు కూడా ఉంటుంది. సిగరెట్ అది తాగే వాళ్ళు మందు కూడా తాగితే కనుక ఈ ఎఫెక్ట్ అనేది డబుల్ ఎఫెక్ట్ అవుతుంది. కంప్లీట్గా ఓరల్ క్యావిటీకి సంబంధించింది కానీ, ఈసోఫాగస్ అంటే అన్ననాళికి సంబంధించింది కానీ, అన్న వాహికకి సంబంధించింది కానీ, అండ్ లంగ్ క్యాన్సర్ వీటి వరకు చాలా ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. లంగ్ క్యాన్సర్ అనేది చాలా ఎర్లీ స్టేజ్లోనే బాడీ అంతా కూడా స్ప్రెడ్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ.
దాని ట్రీట్మెంట్ కూడా చాలా కష్టతరంగా ఉంటుంది. ఆపరేషన్ చేసి తీసే స్టేజ్లో ఉంటే పర్వాలేదు, కానీ దాన్ని దాటిందంటే చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ కీమో సైకిల్స్ అది తీసుకోవాల్సిన ఛాన్స్ ఉంటుంది, ప్రాబ్లం వస్తుంది. సో వీటన్నిటిని అవాయిడ్ చేసేది సింపుల్గా మనం ఈ హ్యాబిట్స్ నుంచి దూరంగా ఉంటే కనుక వాటన్నిటిని అవాయిడ్ చేయగలిగిన వాళ్ళం అవుతాము. ఓకే సార్, అలాగే కీమో విషయానికి వస్తే, అంటే కీమో ఈ రేడియేషన్స్ ఇవన్నీ ఇచ్చిన దానివల్ల మనిషి లైఫ్ స్పామ్ అనేది తగ్గిపోతుందా క్యాన్సర్ వస్తే? క్యాన్సర్ వచ్చిన తర్వాత వీటి కీమోథెరపీ వల్ల, రేడియేషన్ వల్ల, ఈ రెండింటి వల్ల కూడా కంప్లీట్గా మనిషి స్పాన్ అనేది చాలా ఎక్కువ పెంచింది. ఇంతకుముందు ఆపరేషన్ చేసి వదిలేసేవాళ్ళు ఈ ట్రీట్మెంట్ అనేది లేనప్పుడు, అప్పుడు ఆల్మోస్ట్ లైక్ 3 to 6 months ఆ టైంలోనే చనిపోయేవాళ్ళు. బట్ బికాస్ కీమోథెరపీ ఇవన్నీ యూజ్ చేయడం వల్ల చాలా ఫాస్ట్గా బాడీలో స్ప్రెడ్ అయిన క్యాన్సర్ కణాలను కూడా చంపడానికి వీలుగా అవుతుంది. వీటి వల్ల లైఫ్ స్పాన్ అనేది చాలా ఎక్కువ పెరుగుతూ ఉంది. అలాగే రేడియేషన్ ట్రీట్మెంట్ వల్ల కూడా మళ్ళీ ఎక్కడైతే క్యాన్సర్ ఉందో ఆ క్యాన్సర్ మళ్ళీ అక్కడ రాకుండా ఉంచడానికి ఈ రేడియేషన్ ట్రీట్మెంట్ అనేది ఉపయోగపడుతుంది. ఈ రెండు కూడా చాలా అడ్వాంటేజెస్ని యాడ్ చేసాయి అన్నమాట మన క్యాన్సర్ ట్రీట్మెంట్లో. ఓకే, అలాగే సార్, కీమోలో కూడా ఇప్పుడు కొత్తగా అధునాతనంగా ఏదైనా విధానాలు వచ్చాయా? ఎస్ అండి, ఇంతకుముందు కీమోథెరపీ ఓన్లీ బాడీలో ఉన్న ప్రతి డివైడింగ్, అంటే ఎక్కువగా ఫాస్ట్గా డివైడ్ అయ్యే సెల్స్ అన్నింటినీ కూడా చంపే టైప్ ఆఫ్ కీమోథెరపీ ఉండేది. ఇప్పుడు టార్గెటెడ్ కీమోథెరపీ, ఇప్పుడు అంటే ఇమ్యూనోథెరపీ అని ఇస్తున్నాం అనమాట. ఇమ్యూనోథెరపీ అంటే ఏంటంటే క్యాన్సర్ కణాలకు సంబంధించిన వాటి నుంచే బయాప్సీ చేసి దానిలో ఉన్న టార్గెట్ని పట్టుకొని దాని ద్వారానే ఇమ్యూనోథెరపీ ఇంజెక్షన్స్ ఇస్తాము. సో ఆ ఇమ్యూనోథెరపీ అనేది బాడీలో ఇంకా వేరే కణాలని వేటిని కూడా డిస్ట్రాయ్ చేయదు, కనీసం జుట్టు ఊడడం అనేది కూడా చాలా రేర్గా జరుగుతుంది ఇమ్యూనోథెరపీ ట్రీట్మెంట్లో. ఎందుకంటే అది కంప్లీట్గా టార్గెట్స్ ఓన్లీ క్యాన్సర్ సెల్స్, వెళ్ళి ఆ క్యాన్సర్ కణాలను మాత్రమే చంపుతుంది. దీనివల్ల ఎఫెక్టివ్గా ట్రీట్మెంట్ అనేది చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఆల్మోస్ట్ చాలామందికి క్యాన్సర్ కంప్లీట్గా నయమైపోయిన స్టేజ్ 4లో కూడా ఆల్మోస్ట్ ఒక 7-8 ఏళ్ళు నీట్గా బతికేసిన వాళ్ళని కూడా చాలామందిని చూసాం బికాస్ ఆఫ్ ఇమ్యూనోథెరపీ. ఇమ్యూనోథెరపీ ఈజ్ లేటెస్ట్ అడ్వాన్స్, లాస్ట్ 10 ఇయర్స్లోంచే బాగా ఎక్కువగా యూస్ చేస్తున్నాం ఇమ్యూనోథెరపీ అనేది. దీనిలో మనం చూసే రిజల్ట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి కంపేర్ టు కీమోథెరపీ కూడా. ఓకే సార్, మనకి ఏదైనా ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు క్యాన్సర్కి సంబంధించి ట్రీట్మెంట్ వైజ్ చాలా వరకు ఏంటంటే హైదరాబాద్, చెన్నై ఇవి చూస్ చేసుకుంటూ ఉంటారు. మనకి నెల్లూరులో కూడా, అంటే అపోలోలో కూడా మనకి ట్రీట్మెంట్ వైజ్ అన్నీ అందుబాటులో ఉన్నాయా సార్? ఎస్ అండి, ప్రతి చిన్న ప్రాబ్లం వచ్చిన చెన్నైకి కానీ హైదరాబాద్కి కానీ వెళ్ళాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా లేదు. అక్కడికి వెళ్ళి మనం అక్కడ ఇబ్బంది పెట్టి అందరినీ కలిసి అది ఇది చేసి ఇలా లేట్ అయిపోతూ ఉంటుంది ట్రీట్మెంట్ అనేది. ట్రీట్మెంట్ తొందరగా ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే అంత ఫాస్ట్గా బెటర్గా ట్రీట్మెంట్ అనేది అవుతుంది. పేషెంట్ క్యాన్సర్ నుంచి రిటర్న్ అయ్యే ఛాన్స్, నార్మల్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువ అవుతుంది. మనం ఇక్కడ నుంచి ఆ ఊరికి వెళ్దాం ఈ ఊరికి వెళ్దాం అంటే అక్కడ ఎవరో ఒకరిని వెతుక్కొని వాళ్ళని వెళ్ళి కలిసి వాళ్ళు చెప్పిన టెస్టులన్నీ చేయించుకొని ఇవన్నిటికీ ట్రీట్మెంట్ స్టార్ట్ అయ్యేటప్పటికే 2 నెలలు పట్టేస్తుంది. అదే మా నెల్లూరులోనే అన్ని ట్రీట్మెంట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఇక్కడే చేయించుకోవడం అనేది చాలా ఉత్తమమైనది. సర్జికల్ ఆంకాలజీ పరంగా నేను క్యాన్సర్కి ఆపరేషన్ చేసే డాక్టర్గా కంప్లీట్గా అన్ని టైప్స్ ఆఫ్ సర్జరీస్ మనకి నెల్లూరు అపోలోలో అన్నీ జరుగుతాయి. అండ్ అలాంగ్ విత్ దట్ వన్ సేమ్ కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీ అన్నీ కూడా మా దగ్గర మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ హరిత గారు, హరిత మేడం సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్ ఉన్నారు, వాళ్ళ ఆధ్వర్యంలో కూడా కంప్లీట్గా అన్ని కీమోథెరపీ ఇమ్యూనోథెరపీ ట్రీట్మెంట్ అన్నీ కూడా జరుగుతుంది. వితిన్ 1 ఇయర్ లైక్ దట్ మేము క్యాన్సర్ అపోలో క్యాన్సర్ సెంటర్ కూడా ప్లాన్ చేద్దామన్న ప్లాన్లో కూడా ఉందండి. ఓకే, సో నెల్లూరు వాళ్ళకి కూడా ఒక మంచి అవకాశం ఇది చెప్పాలి అని అంటే. ఎస్ సార్, అలాగే ఇప్పుడు లంగ్ క్యాన్సర్ విషయానికి వస్తే, అంటే కోవిడ్లో ఆల్మోస్ట్ లంగ్సే ఎక్కువ ఎఫెక్ట్ అయినాయి మనకు తెలుసు. సో ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు లంగ్ క్యాన్సర్ అనేది కోవిడ్ వల్ల ఈ ఎఫెక్ట్ ఎక్కువ చూపిస్తుంది అని అంటారా? లేదండి, కోవిడ్కి దీనికి కంప్లీట్గా సంబంధం లేదు. కాకపోతే కోవిడ్ రావడం వల్ల మేబీ డౌన్ ద లైన్ ఒక 2-3 ఏళ్ల తర్వాత లంగ్ క్యాన్సర్స్ కొంచెం బాగా ఎక్కువ ఎఫెక్ట్ అయిన వాళ్ళకి ఏమైనా రావచ్చు అన్న థీరీ చెప్పారు, కానీ అలాగా ఇంక్రీస్డ్ క్యాన్సర్ రిస్క్ అయితే మనం చూడలేదు. ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ అయిపోయింది మన కోవిడ్ అది వచ్చి కూడా వాళ్ళెవరికి కూడా మెల్లి సింప్టమ్స్ అనేది ఏమీ రాలేదు. అది వన్ టైం హిట్, ఒకేసారి వచ్చింది, ఇన్ఫెక్షన్ వచ్చింది, తర్వాత నిదానంగా హీల్ అయిపోయింది, వెంటిలేటర్ మీద ఉన్న వాళ్ళకి కూడా అలాంటి ఎఫెక్ట్స్ ఏమీ రాలేదు. ఓకే, అలాగే లంగ్ క్యాన్సర్కి మరి ముఖ్య కారణాలు ఏంటి రావడానికి? లంగ్ క్యాన్సర్కి మెయిన్ రీజన్ అనేది కంప్లీట్గా స్మోకింగ్ అండి. అరౌండ్ 1920s 1930s ఆ టైంలో యాక్చువల్గా సిగరెట్ స్మోకింగ్ అనేది చాలా ఎక్కువ హ్యాబిట్ అయిపోయింది. ఇంగ్లాండ్లో స్టార్ట్ అయింది యాక్చువల్గా, అది కాస్త నిదానంగా పెరిగి చాలా ఎక్కువ ఎఫెక్ట్ అయింది. దానివల్లే ఆ స్మోకింగ్ హ్యాబిట్, వీటి వల్లే కింగ్ జార్జ్ అనే అప్పట్లో ఉన్న కింగ్, ఇంగ్లాండ్ కింగ్ కూడా అప్పుడు దాని లంగ్ క్యాన్సర్ వల్లే చనిపోయాడు. దానికి మెయిన్ రీజన్ అయితే కనుక లంగ్ క్యాన్సర్ వరకు కనుక ఓన్లీ స్మోకింగ్ అండి. స్మోకింగ్ అలాంగ్ విత్ దట్ వన్ టొబాకో ప్రోడక్ట్స్ అండి, బీడీ కానీ చుట్ట కానీ అన్నీ కూడా. ఓకే రైట్ సార్, సో కావాలి నుంచి కాలర్ ఉన్నారు సార్, కాల్ తీసుకుందాం.
సుధాకర్ గారు నమస్తే అండి. హలో సుధాకర్ గారు. హలో భాస్కర్ రావు గారు అండి, చెప్పండి. భాస్కర్ రావు గారు మేడం, మీ పేరేంటి? మేడం సార్ పేరు భాస్కర్ రావు అండి. ఓకే, ఇప్పుడు మీరు మాట్లాడతారా సార్ మాట్లాడతారా? నేను మాట్లాడతాను మేడం. ఓకే, మీ పేరు చెప్పండి. నా పేరు కావ్య అండి. ఓకే కావ్య గారు, మీ సమస్య ఏంటో క్లియర్ గా డాక్టర్ గారికి తెలియజేయండి. నమస్తే అండి. ప్రీవియస్లీ ఒకసారి మా ఫాదర్ కి సర్జరీ చేయించామండి, ఇక్కడ పళ్ళ దగ్గర ఇన్ఫెక్షన్ అయ్యి గడ్డ వచ్చిందండి. ఓకే అండి. ఇప్పటికి 3 ఇయర్స్ అవుతుంది చేయించి. పైన ఒక చిన్న హోల్ ఉందండి రైట్ సైడ్. ఓకే అండి. ఆ హోల్ క్లోజ్ చేయించుకోవడానికి కుదురుద్దా? ఇప్పుడు అవుతుందండి, చాలా ఈజీగా అవుతుంది. చాలా చిన్న ప్రొసీజర్ అది, అది చేయించండి. మీరు చెప్పిన ప్రాబ్లం నాకు క్లియర్ గా అర్థమైంది. దానివల్ల రికరెంట్ గా ఇన్ఫెక్షన్స్ అది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, దగ్గు అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది ఆ చిన్న హోల్ వల్ల. అవును, అదే తెలుసండి, నాకు అర్థమైంది మీకు ప్రాబ్లం కంప్లీట్ గా. దానికి నీట్ గా దాని వరకు క్లోజ్ చేసేయచ్చండి, మళ్ళీ ప్రాబ్లం లేకుండా. అవును అవునండి, అంతకంటే ఎక్కువ పెద్ద పెద్ద హోల్స్ మనం యాక్చువల్ గా ఆపరేట్ క్యాన్సర్ కి ఇలాంటి వాటికి ఉన్నప్పుడు చేస్తాం అనమాట. దానికి కూడా రికన్స్ట్రక్షన్ ఆప్షన్స్ చాలా ఎక్కువ ఉంటాయండి, చాలా ఈజీగా హోల్ క్లోజ్ అయిపోతుంది. ఇమ్యూనోథెరపీ ఇంజెక్షన్ అనేది ఒక్కొక్క క్యాన్సర్కి ఒక్కొక్క లాగా యూజ్ చేస్తామండి. ప్రతి క్యాన్సర్కి ఒకటే ఇంజెక్షన్ ఉండదు. అది ఇమ్యూనిటీ, మీరు కాన్సెప్ట్ సేమే ఇమ్యూనిటీ ఇమ్యూనోథెరపీ అనేది, బట్ ఇంజెక్షన్ అనేది డిఫరెంట్గా ఉంటుందండి, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. ఏ క్యాన్సర్ అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తామండి. ఎంత అవుతుందండి నార్మల్ ఇంజెక్షన్? ఎంత ఉంటుంది? అది కూడా మనం దేనికి యూజ్ చేస్తున్నా అనే దాన్ని బట్టి ఉంటుందండి. కావ్య గారు చెప్పండి. సో ఒకవేళ అంటే మీరు ఫర్దర్ గా ఏదైనా డీటెయిల్స్, ఈ ప్రైస్ కాస్ట్ ఇవన్నీ కూడా, అంటే ఇట్స్ డిపెండ్ ఆన్ మెడికేషన్ కదా, కాబట్టి మీరు ఒక్కసారి మీరు కలవాలి అనుకుంటే డాక్టర్ గారిని, అపోలో హాస్పిటల్స్ అండి నెల్లూర్, సార్ పేరు వచ్చేసి మనోభిరామ్ గారు. ఓకేనా? అలాగేనండి. రైట్, థ్యాంక్ యూ. ఎస్ సార్. సార్ అలాగే ఇప్పుడు మీరు అన్నట్టు ఇందాక మనకి ఈ థ్రోట్ క్యాన్సర్ విషయానికి వస్తే, పొగాకు ఇవన్నీ తినే వాళ్ళకి థ్రోట్ క్యాన్సర్స్ ఎక్కువగా మనం చూడొచ్చు అని అన్నారు. అంటే ఇది జెంట్స్ ఎక్కువగా మనం చూస్తాం, అలానే లేడీస్ కి కూడా థ్రోట్ క్యాన్సర్ వస్తుంది. ఇది అంటే వీళ్ళు ఈ పొగాకు ఇవన్నీ తినరు కదా, సో వీళ్ళకి ఏ కారణంగా వస్తుంది అంటారు? అంటే పొగాకు తినరని నేను యాక్సెప్ట్ చేయను. అంటే చాలా మంది మా ఇంటి దగ్గర వాళ్ళు, మా బామ్మ వాళ్ళు చాలా మంది కూడా యూజ్ చేసేవాళ్ళు పొగాకు. నేను అంటే నేను రాజమండ్రి, వైజాగ్, బెంగళూరు ఇక్కడ ఉన్న చోట కూడా వాళ్ళు సిగరెట్ చుట్ట కూడా తాగేవాళ్ళు అనమాట. యాక్చువల్గా మన సైడ్ తక్కువ కానీ, అండ్ వాళ్ళు అడ్డ పొగాని వేసేవాళ్ళు అనమాట. అంటే స్మో అంటే దాంట్లో బర్నింగ్ పార్ట్ ని లోపల పెట్టుకుని కూడా యూజ్ చేసేవాళ్ళు అనమాట. ఆ పొగాకు అనేది చాలా ఎక్కువ యూజ్ చేస్తారు లేడీస్ కూడా, బట్ స్మోకింగ్ అనేది చాలా తక్కువ మన సైడ్. ఆ పొగాకు అనేది మాత్రం ఉంటుంది. ఇంకొకటి, ఇంతకు ముందు ఎక్కువ పెద్దవాళ్ళల్లో కట్టెల పొయ్యి ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు. కట్టెల పొయ్యి అలాంటివన్నీ కూడా వితిన్ అంటే కన్ఫైన్డ్, బయట ఆరు బయట కాకుండా ఇంటి గదిలో కూడా యూజ్ చేసేవాళ్ళు అనమాట. వాటి వల్ల ఆ స్మోక్ అలాగే లోపలే తిరుగుతూ ఉండేది, వాటి వల్ల కూడా థ్రోట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉందండి. రాడాన్ గ్యాస్ అంటారు అనమాట, దాని నుంచి రిలీజ్ అయ్యేది, దానివల్ల కూడా లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటాయండి. అది వన్ ఆఫ్ ద రీజన్స్. ఇంకొకటి దీంట్లో చూసుకుంటే కనుక ఆ లేడీస్కే వాళ్ళ హస్బెండ్స్ కనుక స్మోకర్స్ అయితే కనుక వాళ్ళు యాక్టివ్ స్మోకర్స్ అవుతారు. అంటే రెగ్యులర్ గా వాళ్ళు తీసుకున్నారు కాబట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళు, ఈ లేడీస్ కి పాపం వాళ్ళు తీసుకోకపోయినా కూడా వాళ్ళు పీల్చిన వదిలిన పొగ, దాని ప్యాసివ్ స్మోకింగ్ అంటారు, దాని వల్ల కూడా లంగ్ క్యాన్సర్ ఇది వచ్చే ఛాన్స్ ఉండండి. సో ఒకళ్ళు ఇంట్లో తాగడం వల్ల ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎఫెక్ట్ అవుతారు, అండ్ లేడీస్ లో కూడా వీళ్ళు తీసుకునే ఆ పదార్థాలను బట్టి వీళ్ళకి కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో వితౌట్, అంటే సార్ వితౌట్ ఈ స్మోకింగ్, ఈ పొగాకు ఇవి కాకుండా అదనంగా వీళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశం లేదా? థ్రోట్ కి సంబంధించి ఇందాక మనం మాట్లాడుకున్నట్టే హెచ్పీవీ వ్యాక్సిన్ ఇన్ఫెక్షన్ అని చెప్పాను కదండి, అది నోట్లో వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఆ ఇన్ఫెక్షన్ దానివల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. బట్ మనం కంపారిటివ్ వెస్ట్రన్ అమెరికా వీళ్ళతో పోల్చుకుంటే కనుక మనకి ఆ హెచ్పీవీ ఇన్ఫెక్షన్ అనేది కొంచెం తక్కువ, ఓరల్ క్యావిటీ వీటిల్లో, జెనిటల్ రీజియన్ కొంచెం ఎక్కువ ఉంటుంది మనకి. సో దానివల్ల వచ్చే ఛాన్సెస్ కొంచెం తక్కువ, బట్ వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయండి. ఓకే రైట్ సార్. అలాగే ఇప్పుడు స్క్రీనింగ్ విషయానికి వస్తే ఏ టెస్ట్లు అనేది చేస్తారు ఈ క్యాన్సర్ పేషెంట్స్? నార్మల్గా స్క్రీనింగ్ అనే దానికి వస్తే కనుక ఫస్ట్ మనం ఎటువంటి ప్రాబ్లం లేని వ్యక్తి మనం హాస్పిటల్కి వెళ్ళి ఏమైనా ప్రాబ్లం ఉందా అని కనుక్కోవడమే స్క్రీనింగ్ అండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క కంప్లీట్ క్లియర్ కట్ స్క్రీనింగ్ డీటెయిల్స్ ఉన్నాయండి. ఫస్ట్ లేడీస్ విషయానికి వస్తే కనుక అబౌవ్ 40 ఇయర్స్ అందరికీ కూడా
బ్రెస్ట్కి సంబంధించిన స్కాన్ రొమ్ముకి సంబంధించిన స్కాన్ చేస్తామండి. జస్ట్ 10 to 15 minutes ప్రొసీజర్ అంతే. అది చేయంగానే మనకు రిపోర్ట్ కూడా వచ్చేస్తుంది. దాన్ని బట్టి దాంట్లో ఏమైనా చిన్న ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా అని క్లియర్ కట్గా తెలుస్తుంది. అలాగే నెక్స్ట్ సర్వైకల్ క్యాన్సర్ దాని గురించి అయితే కనుక ప్యాప్ స్మియర్ అనే స్మియర్ చేస్తామండి. జస్ట్ అది కూడా ఆఫీస్ ప్రొసీజర్, అదే ఆపరేషన్ థియేటర్లో చేసే ప్రొసీజర్ కాదు, చిన్న అది కూడా 5 minutes ప్రొసీజరే. అది చేయడం వల్ల మనకు రిపోర్ట్ ద్వారా అట్లీస్ట్ ఏమైనా దాంట్లో అసలు కణాలు ఏమైనా కనిపిస్తున్నాయా లేదా అని చాలా ఎర్లీగానే డిటెక్ట్ చేయగలమండి. ఈ రెండింటి వల్ల కూడా స్క్రీనింగ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ రెండింటికి. నెక్స్ట్ మగవాళ్ళ విషయానికి వస్తే కనుక ప్రోస్టేట్కి సంబంధించిన క్యాన్సర్ ఎక్కువగా చూస్తాం కాబట్టి ప్రోస్టేట్కి సంబంధించిన ఒక చిన్న బ్లడ్ టెస్ట్ ఉందన్నమాట, పిఎస్ఐ టెస్ట్. ఆ టెస్ట్ చేయడం వల్ల కూడా దాంట్లో ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా అనేది తెలుస్తుందండి. ఓకే రైట్ సార్, వన్ మోర్ కాలర్ ఉన్నారు, తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? ఆదిలక్ష్మి గారు. మీరు టీవీ సౌండ్ తగ్గించేసి మీ సమస్య ఏంటో తెలియజేయండి డాక్టర్ గారికి. హలో, చెప్పండి చెప్పండి. తేలవాత అనేది ఉంది, కొంచెము కడుపులో బాగా లేకుండా ఉంటే సార్ షుగర్, సార్ షుగర్ ఉంది. చెప్పండి చెప్పండి. అదే ఇప్పుడు తగ్గిపోతున్నారమ్మా, ఎక్కువగాను 9 కేజీలు తగ్గాను మేడం. ఓకే, 9 కేజీలు తగ్గారు, అది ఎందుకు తగ్గిపోతున్నారు ఒకసారి టైట్ చేసుకోండి, కడుపులో తగ్గిస్తారు మేడం రాత్రి. అలాగే అండి, దానికి జనరల్ గా నార్మల్ స్కాన్ సరిపోతుందండి. నార్మల్ స్కాన్ చేసి చూస్తే కూడా తెలిసిపోతుంది పొట్టలో ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా అని చెప్పి. ఓకే ఓకే, ఓకే. మీకు ఇంకా డౌట్ ఉంటే కనుక ఒక్కసారి హాస్పిటల్కి వస్తే నేను ఒకసారి పరీక్షించి చెప్తానమ్మా, మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా, ఎందుకు వెయిట్ తగ్గిపోతున్నాను అనేది ఒకసారి పరీక్షిస్తే కూడా తెలుసుకోండి. అదే అదే అదే, అంటే ముందు నాకు నిమ్మ వచ్చింది సార్ కడుపులో, ఇటీవల అక్టోబర్ లో కొంచెం జ్వరం లాగట్టు అనిపించింది. అది నిమ్మ వస్తే డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి గారు చూసారు, తగ్గింది, ఇంజక్షన్ ఉంటే తగ్గిపోయింది అమ్మా, ఏమి ఇబ్బంది లేదులే అని అన్నారు. మళ్ళీ కొంచెము చెవు ఆపరేషన్ చేశారు. ఇవన్నీ తగ్గినాయి సార్, ఇప్పుడే ఉన్నారని డాక్టర్ గారు 9 కేజీలు ఎందుకు తగ్గిపోయారమ్మా అని అడుగుతున్నారు సార్. అది ఒకసారి వస్తే కనుక నేను ఒకసారి పరీక్షిస్తానండి మిమ్మల్ని, పరీక్షించి చెప్తాను. 9 కేజీలు తగ్గడం అనేది అయితే కనుక నార్మల్ కాదు, ఏదో ప్రాబ్లం ఉన్నట్టే. ఒక్కసారి పరీక్షించి చూద్దామమ్మా. ఓకేనా ఆదిలక్ష్మి గారు? అపోలోలో అండి, నెల్లూరు అపోలో హాస్పిటల్లో ఉంటారు. సార్ పేరు వచ్చేసి మనోభిరామ్ గారు. ఓకేనా? ఓకే ఓకే, థ్యాంక్ యూ. రైట్ సార్, అలాగే ఇప్పుడు స్క్రీనింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇంకా అంటే లైక్ బ్లడ్ టెస్ట్లు కావచ్చు, స్కాన్స్ కావచ్చు, ఏ బ్లడ్ టెస్ట్లు ఉంటాయి, ఏ స్కాన్స్ ఉంటాయి? జనరల్గా స్క్రీనింగ్ ప్యాకేజెస్ లా చాలా మంది చేస్తూ ఉంటారు. అలాంగ్ దట్ వన్ స్మోకర్స్లో చూసుకుంటే కనుక మనకి లంగ్ క్యాన్సర్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటాయి కనుక. సో 15 ఇయర్స్ కంటే ఎక్కువ రోజుల నుంచి స్మోక్ చేస్తున్న వాళ్ళైతే కనుక ఖచ్చితంగా సిటీ స్కాన్ అనేది చేస్తామండి. అది దానివల్ల రేడియేషన్ అవుతుంది, దానివల్ల క్యాన్సర్స్ వస్తాయి అనేది చాలా పెద్ద అపోహ. ఇప్పుడు చాలా ఫాస్ట్గా చేసే సిటీ స్కాన్ అండ్ ఆల్సో రేడియేషన్ లెవెల్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. దానివల్ల చిన్న చిన్న గడ్డలు కూడా ఈజీగా డయాగ్నోస్ చేయొచ్చు. లాస్ట్ చెస్ట్ దాని వరకు అంటే లంగ్స్ వరకు సిటీ స్కాన్ చేస్తాము. అలా అదేవిధంగా ప్రోస్టేట్ క్యాన్సర్కి సంబంధించిన దాని వరకు బ్లడ్ టెస్ట్ చేస్తాము. అలాగే స్టూల్ శాంపిల్ ద్వారా కూడా టెస్ట్ చేస్తాము అన్నమాట. వీటన్నిటి ద్వారా కూడా స్క్రీన్ చేయొచ్చు, ఎర్లీగానే డిటెక్ట్ చేయొచ్చు అనమాట. అదేవిధంగా ఇంట్లో వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఏమైనా క్యాన్సర్లు ఉన్నా కానీ అండ్ వాళ్ళ ఆహారపు అలవాట్ల దాన్ని బట్టి కూడా మనం ఏమైనా సస్పెక్ట్ చేస్తే కనుక వాటికి సంబంధించిన టెస్ట్ల వరకు మాత్రమే చేస్తామండి. అన్నీ చేసుకుంటూ వెళ్తే నెంబర్ ఆఫ్ టెస్ట్ కూడా పెరిగిపోతూ ఉంటాయి కాబట్టి స్పెసిఫిక్గా పేషెంట్కి సంబంధించిన వాటి వరకు మాత్రమే చేస్తాము. చాలా స్క్రీనింగ్ ప్యాకేజెస్ అవి కూడా వచ్చినాయి మా దాంట్లో కూడా. ఆల్మోస్ట్ ఒక 1 వీక్ నుంచి స్క్రీనింగ్ ప్యాకేజ్ అనేది కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. చాలా తక్కువ అమౌంట్కే క్యాన్సర్ స్క్రీనింగ్ ప్యాకేజ్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, అది కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అంటేనే చాలా భారీగా అయిపోతుందని ప్రతి ఒక్కరిలో కూడా అపోహ ఉంటుంది. సో బట్ మనకేంటనంటే అపోలోలో బెస్ట్ ప్యాకేజ్ అందరికీ అవైలబిలిటీ
కమ్యూనిటీలో ఉంది కాబట్టి. సో మీరు డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వాలనుకుంటే అపోలో హాస్పిటల్ నెల్లూరు. రైట్ సార్, అలాగే ఇప్పుడు ప్రతి క్యాన్సర్ కూడా, అంటే జెంట్స్లో వచ్చేది కావచ్చు, లేడీస్లో వచ్చేది కావచ్చు, ఏ క్యాన్సర్ అయినా కూడా, అంటే ఇంట్లో వంశపారపరంగా ఎవరికైనా ఉంటే అది ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉందా, లేదంటే రేర్ కేసెసా? ఇంట్లో క్యాన్సర్ ఉంటే కనుక ఖచ్చితంగా వస్తుంది అనేది మనం నిజంగా చెప్పలేము. ఇంట్లో వాళ్ళకు ఉంటే మనకు వచ్చే ఛాన్స్ అనేది కొంచెం పెరుగుతుంది కంపేర్ టు నార్మల్ పక్క మిగిలిన జనాల కంటే కూడా. మన ఇంట్లో వాళ్ళకి వస్తే కనుక క్యాన్సర్ కొంచెం వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది ఎలా తెలుసుకోవాలంటే కనుక ఆల్రెడీ వచ్చిన క్యాన్సర్ దాన్ని బట్టి ఉంటుంది. అండ్ తను ఏమైనా స్మోకింగ్ అది ఎక్కువ చేసి వాటన్నిటి వల్ల వచ్చిన క్యాన్సర్ అయితే కనుక అబ్జల్యూట్లీ మనకి వచ్చే ఛాన్స్ అనేది ఉండవు ఆబ్వియస్గా. బట్ కొన్ని క్యాన్సర్ కోలాన్ క్యాన్సర్ కానీ అలాగే రొమ్ము క్యాన్సర్ కానీ ఇలాంటివి వంశపరపరంగా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అది ఉంటుందా లేదా అనేది ఆ వచ్చిన క్యాన్సర్ పేషెంట్లో ఒక చిన్న టెస్ట్ చేసి డయాగ్నోస్ చేయొచ్చు అనమాట. సేమ్ ఆ జీన్ కనుక మనలో ఉంటే కనుక అప్పుడు మనకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. 100% వస్తుందని కూడా కాదు, అప్పుడు కూడా పర్సంటేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఎక్కువ శాతం వచ్చే ఛాన్స్ ఉన్నాయి. దానికి సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్ వరకు చేసుకుంటే కనుక సరిపోతుంది, దాని గురించి భయపడాల్సిన అవసరం కూడా ఉండదు. అలాగే ఇప్పుడు క్యాన్సర్ విషయానికి వస్తే స్టేజెస్ అనేవి ఉంటాయి కదా సార్, అంటే ఏ స్టేజ్లో అయితే ఇది కంప్లీట్లీ క్యూర్ అవ్వచ్చు, ఏ స్టేజ్లో అవుట్ ఆఫ్ యువర్ హ్యాండ్స్ అవుతుంది? ఇది కొంచెం జనరలైజ్ చేసి చెప్పడం అనమాట. స్టేజ్ 1 స్టేజ్ 2లో కనుక క్యూర్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, ఎక్కువ శాతం వరకు మనం దాన్ని క్యూర్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. స్టేజ్ 3 స్టేజ్ 4లో కనుక కంప్లీట్ ట్రీట్మెంట్ తీసుకుంటే క్యూర్ రేట్ అనేది 60-70% దాకా రీచ్ అవ్వచ్చు మనం. బట్ స్టేజ్ 4లో అయితే కనుక క్యూర్ రేట్ అనేది బాగా తక్కువ ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం చాలామందిని మనం చూస్తూ ఉంటాము, స్టేజ్ ఫస్ట్ స్టేజ్లోనే చూసి మనం ట్రీట్మెంట్ అన్ని చేసినా కూడా కొంతమందికి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత స్టేజ్ 4లో ఉన్నారు, అట్లీస్ట్ 6 months to 1 year కంటే కష్టం అని అనుకున్న వాళ్ళు కూడా ఆల్మోస్ట్ 5 to 10 years ఈజీగా బతికేసిన వాళ్ళు కూడా ఉంటారు. అది ఎక్స్క్లూడ్ చేస్తే కనుక జనరల్గా స్టేజ్ 1 స్టేజ్ 2లో క్యూర్ రేట్ అనేది అంటే క్యాన్సర్ని కంప్లీట్గా తగ్గించేసే ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే, అండ్ పెద్ద పేగు క్యాన్సర్ అనేది కూడా మనం వింటూ ఉంటాం అప్పుడప్పుడు, సో ఇది ఏ కారణంగా వస్తుంది సార్? పెద్ద పేగు క్యాన్సర్ ఆల్మోస్ట్ ఒక 10% దాకా కూడా జెనెటిక్గా అంటే ఇంట్లో వాళ్ళ ఉన్నదాని వల్ల వస్తుంది. సెకండ్ది మనం ఎక్కువ తీసుకోం కానీ రెడ్ మీట్ కన్సంప్షన్ ఎక్కువ, బీఫ్ కానీ ఇవి ఎక్కువ తీసుకున్న వాళ్ళకి కోలాన్ క్యాన్సర్ అనేది పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. రెడ్ మీట్ కన్సంప్షన్ అనేది ఎక్కువ ఉన్న వాళ్ళకి కోలాన్ క్యాన్సర్ అనేది చాలా ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. వెస్ట్రన్ కంట్రీస్లో ఎక్కువ అది తీసుకుంటారు కాబట్టి వాళ్ళలో కోలాన్ క్యాన్సర్ అనేది చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం. అట్ ద సేమ్ టైం ఎక్కువగా స్మోక్ చేసే వాళ్ళకు కూడా కోలాన్ క్యాన్సర్ బారి పడే ఛాన్స్ ఉంటుందండి. సో స్మోకింగ్ అనేది మెయిన్ రీజన్ ప్రతి ఒక్క ఆర్గాన్ ని కూడా ఎఫెక్ట్ చేయడానికి. ఓకే, సో ఈ పెద్ద పేగు క్యాన్సర్ కి సంబంధించి ఎలాంటి టెస్ట్లు అనేవి ఉంటాయి సార్? మనకి పెద్ద పేగు క్యాన్సర్ సంబంధించి చాలా సింపుల్ టెస్ట్, జస్ట్ నార్మల్ స్టూల్ శాంపుల్ తోటి కూడా టెస్ట్ చేయొచ్చండి. కొంచెం ఇంట్లో వాళ్ళకి కనుక ఇంతకుముందు ఆల్రెడీ కొలాన్ క్యాన్సర్ ఉంటే కనుక, అండ్ ఆల్సో మనకేమైనా ప్రాబ్లం ఉన్నా కూడా మనకి కొంచెం భయం ఉన్నా కూడా కొలనోస్కోపీ అనే టెస్ట్ చేస్తామండి ఎండోస్కోపీ ద్వారా. అది కూడా చాలా చిన్న ఆఫీస్ ప్రొసీజర్, జస్ట్ ఒక 10 నిమిషాలు అయిపోయే ప్రొసీజర్. మొత్తం కోలాన్ మొత్తం అంతా కూడా డైరెక్ట్గా చూడొచ్చు అనమాట. ఎక్కడైనా చిన్న అల్సర్ ఉన్న క్యాన్సర్ లాగా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న అన్ని కూడా క్లియర్గా తెలుస్తాయి. ఒక్కసారి కొలనోస్కోపీ చేస్తే కనుక 5 years దాకా జనరల్గా దాని నుంచి క్యాన్సర్ రాదు అని కూడా చెప్పచ్చు అనమాట, ఎందుకంటే అంత క్లియర్గా కనిపిస్తుంది దాంట్లో. కొలనోస్కోపీకి చాలామంది భయపడతారు అండి, అంటే ట్యూబ్ ద్వారా ట్రీట్మెంట్ అనేది కొంచెం ఇన్వేజివ్గా అనిపిస్తుంది, కొంచెం ప్రాబ్లమాటిక్గా అనిపించిన వాళ్ళకి జస్ట్ నార్మల్ సిటీ స్కాన్ ద్వారా కూడా డయాగ్నోస్ చేయొచ్చండి ఇలాంటి వాళ్ళకి ఏమైనా ఉందా లేదా అని చెప్పి. ఓకే, వన్స్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది తీసుకున్న తర్వాత మళ్ళీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా సార్ అదే పార్ట్కి? ఒకసారి క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత అది కూడా స్టేజ్ బట్టి ఉంటుంది, కరెక్ట్గా కంప్లీట్గా సర్జరీ చేసి అంతా తీసేసామా లేదా, కరెక్ట్గా దాని వరకు ట్రీట్మెంట్ కరెక్ట్గా తీసుకున్నామా లేదా అని ఉంటుంది. అన్ని ప్రోటోకాల్స్ ప్రకారం క్లియర్ కట్గా అన్ని ట్రీట్మెంట్స్ తీసుకుంటే కనుక మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్స్ అనేది బాగా తగ్గుతుంది. ఆల్మోస్ట్ లైక్ 80-90% క్యూర్ రేట్ అనేది ఎక్కువ ఉంటుందండి అర్లీ స్టేజెస్లో. ఓకే, అండ్ ట్రీట్మెంట్ వైజ్ వస్తే మనకి లేడీస్ విషయంలో బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది సార్? బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అనే దాని గురించి మాట్లాడితే కనుక లాస్ట్ 20-25 years నుంచి కంప్లీట్గా చేంజ్ అయిపోయిందండి సినారియో. ఇంతకుముందు రొమ్ము క్యాన్సర్ వచ్చిన వాళ్ళందరికీ కూడా రొమ్ము దాని వరకు కంప్లీట్గా అంతా తీసేసే పరిస్థితి ఉండేది, ఎందుకంటే అప్పుడు టెక్నాలజీ లేదు, సర్జికల్ ఎక్స్పర్టీస్ కూడా అంత డెవలప్ అవ్వలేదు కాబట్టి. కానీ రీసెంట్ లాస్ట్ 20 years నుంచి కూడా మొత్తం రొమ్ము దాని వరకు కంప్లీట్గా తీయాల్సిన అవసరం అయితే కంప్లీట్గా లేదు, ఓన్లీ ఎంతవరకు క్యాన్సర్ గడ్డ వరకు ఉందో దాని వరకు మాత్రమే తీస్తాము, దాని తర్వాత దాని స్టేజ్ బట్టి కీమోథెరపీ రేడియేషన్ థెరపీ ఇస్తాము,
అలాగా లేడీస్కి సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. కంప్లీట్గా రూమ్ అది తీసేయడం వల్ల వాళ్ళు బాధపడే శాతం కూడా చాలా తగ్గుతుంది. ఈ దీని ఈ ఈ డెవలప్మెంట్ వల్లనే ఆల్మోస్ట్ దీనికి కానీ మొత్తం రొమ్ము తీసేయడం వల్ల కానీ రెండుకి సర్వైవల్ అనేది ఈక్వల్గా ఉంటుందండి. రెండుకి క్యూర్ రేట్స్ అనేది కూడా, అంటే క్యాన్సర్ కంప్లీట్గా తగ్గిపోవడం అనేది ఈక్వల్గానే ఉంటుంది. ఓకే. అండ్ ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ తర్వాత, అంటే వాళ్ళు కన్సీవ్ అవ్వాలనుకున్నా ఇలాంటివి ప్లాన్ చేసుకోవచ్చు అంటారా? హ్యాపీగా చేసుకోవచ్చు అండి. ఫస్ట్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వెస్ట్రన్ కంట్రీస్లో ఆల్మోస్ట్ ఎక్కువ 50-60 ఇయర్స్ తర్వాతనే బ్రెస్ట్ క్యాన్సర్ చూస్తూ ఉంటాము. మన ఇండియన్ కంట్రీస్లో 35-40 ఇయర్స్ ఆ రేంజ్లో కూడా చూస్తూ ఉంటాము. అంతకంటే ఎర్లీగా కూడా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి క్యాన్సర్స్. ఇలాంటి వాళ్ళలో కూడా కంప్లీట్గా ఆపరేషన్ కానీ కీమోథెరపీ కానీ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత వితిన్ 6 మంత్స్ to 1 ఇయర్ వాళ్ళు కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ కూడా నార్మల్ ఇంతకుముందు ఎలా ఉన్నాయి అలాగే అయిపోతాయి. ఓకే, కాలర్ ఉన్నారు సార్, తీసుకుందాం. హలో హలో నమస్తే అండి, మీ పేరు? హలో నమస్తే అండి, మీ పేరు? నా పేరు మనోహర్ అండి. ఓకే మనోహర్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఏమే సార్, మా అమ్మగారికి 2013 సింక్ లో మన థైరాయిడ్ కార్సినోమా మా క్యాన్సర్ ఆపరేషన్ చేయించాం సార్. ఓకే, చేయించాము. ఆపరేషన్ అయిన తర్వాత మళ్ళీ మింగ్స్ లో పిల్లి అది మామూలుగా కీమోలాగా ఇప్పించాము. రేడియేడియం థెరపీ ఇచ్చారు, టాబ్లెట్స్ ఇప్పించాము. తర్వాత ఇంకా అవసరం లేదు అని అన్నారు. మళ్ళీ ఏమన్నా ప్రాసెస్, అంటే థైరాయిడ్ మాత్రమే మిగతా ఉంది, ఇంకేమైనా ప్రాబ్లం ఉంటుంది నాకు తెలియదు సార్. అది నార్మల్ గా థైరాయిడ్ క్యాన్సర్ దాని వరకు చూసుకుంటే రేడియేడియం థెరపీ కూడా తీసుకున్నారు మీరు, మంచి పని చేశారు. 2013 లో కూడా చాలా చోట్ల లేదు కానీ కిమ్స్ దాకా వెళ్ళారు కాబట్టి బాగానే అయిపోయింది మీది. జనరల్ గా వన్స్ ఇన్ సిక్స్ మంత్స్ మనం స్కాన్ అయితే ఖచ్చితంగా చేస్తామండి. నార్మల్ స్కాన్ నార్మల్ బ్లడ్ టెస్ట్, అదేం పెద్ద సిటీ స్కాన్ అలాంటివి కూడా కాదు. థైరాయిడ్ దాని వరకే కాబట్టి దాని వరకు మాత్రం చేస్తాము. ఆ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళారా అండి ఆ హాస్పిటల్? మళ్ళీ 2 సార్లు వెళ్ళామండి. మళ్ళీ వెళ్తే తీసి అదే థైరాయిడ్ టెస్ట్ చేసి అదే టాబ్లెట్స్ వాడండి అని 200 mg ఇచ్చారు. ఓకే. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే సార్, అది ఒబిసిటీ ఎక్కువ ఉండడం వల్ల గుర్రకి ఎక్కువ వస్తా ఉంది. ఒక్కసారి దీని వరకు మాత్రం స్కాన్ టెస్టులు మాత్రం చేయించాలండి. గురుకు దానికి కూడా ట్రీట్మెంట్ ఉందండి, అది కూడా ఒక్కసారి కలిస్తే కానీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. గురుకు దాని వల్ల కూడా దానికి అది చాలా ప్రాబ్లం అవుతుందండి. ఒబీస్ పేషెంట్స్లో కూడా స్లీప్ అప్నియా అని చెప్పి నిద్రలోనే వాళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువ ఛాన్సెస్ కూడా ఉంటుంది అనమాట. జస్ట్ గురుకాని వదిలేసేది కూడా కాదు అది. దాని గురించి మీరు ఒక్కసారి వస్తే కానీ నేను చెప్తాను. రైట్ మనోహర్ గారు, సో మీ పాత ఫైల్స్ ఏమన్నా ఉన్నా కూడా ఒకసారి తీసుకొచ్చి డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వండి. అపోలో హాస్పిటల్స్ నెల్లూరు. ఓకేనా? ఓకే మేడం. రైట్ అండి, థ్యాంక్ యూ. రైట్ సార్, అలాగే ఇప్పుడు ట్రీట్మెంట్ వైజ్ వస్తే, ఇప్పుడు ఈ సర్జికల్ ట్రీట్మెంట్కి ఏమన్నా అధునాతన ఏమన్నా ఉన్నాయా టెక్నాలజీస్? ఎస్ మ్యామ్, లాస్ట్ 20 ఇయర్స్ నుంచి కూడా దీని సర్జికల్ ట్రీట్మెంట్లో కంప్లీట్గా చేంజ్ ఓవర్ చూసాం మనము. ఆల్మోస్ట్ 1990s నుంచో కనుక మనం లాప్రోస్కోపీ సర్జరీ అనేది చాలా ఎక్కువ చూస్తున్నాము. అది మనకి ఇండియాకి వచ్చే కూడా ఆల్మోస్ట్ 2000 అయింది. 2000 నుంచి లాస్ట్ 20-25 ఇయర్స్ నుంచి కూడా ఆల్మోస్ట్ చాలా కేసెస్కి లాప్రోస్కోపీ ద్వారానే చేస్తున్నాము. స్టార్టింగ్లో ఓన్లీ గాల్ బ్లాడర్ సర్జరీ వరకు లేకపోతే అపెండిక్స్ సర్జరీ వరకు మాత్రమే లాప్రోస్కోపీ యూజ్ చేసేవాళ్ళు. లాస్ట్ 10 ఇయర్స్ నుంచి కూడా హిస్టెక్టమీ గర్భసంచి ఆపరేషన్ వీటన్నిటికి కూడా లాప్రోస్కోపీ ద్వారానే చేస్తున్నాము. ఓపెన్ ఆపరేషన్ చేసేది చాలా రేర్గా చూస్తాము. మంత్లీ 1 or 2 కూడా చూడం మనం జగన్గా. అది కూడా పేషెంట్ కార్డియక్ కండిషన్ బాగాలేక ఇలాంటి వాటికి మాత్రమే మనం ఓపెన్ ఆపరేషన్కి వెళ్ళాల్సి వస్తుంది. మిగిలిన వాళ్ళందరికీ కూడా లాప్రోస్కోపీ ద్వారానే ఆపరేషన్ చేసేయచ్చు. ఇంకొకటి పేగు సంబంధించిన క్యాన్సర్ కానీ, పొట్టలో కిడ్నీకి సంబంధించిన క్యాన్సర్ కానీ, బ్లాడర్కి సంబంధించిన క్యాన్సర్ కానీ, లివర్కి సంబంధించిన క్యాన్సర్ కానీ, ఎటువంటి క్యాన్సర్ కైనా కూడా కంప్లీట్గా లాప్రోస్కోపీ ద్వారానే చేసేయచ్చు. లాప్రోస్కోపీ ద్వారా చేయడం వల్ల నీ యూజ్ ఏంటంటే కనుక పేషెంట్కి కోత అనేది ఉండదు, పెద్ద ఘాటు అనేది ఉండదు. దానివల్ల ఎక్కువ పెయిన్ అనేది కూడా తగ్గుతుంది కంప్లీట్గా. పెయిన్ తగ్గడం వల్ల తొందరగా రికవర్ అవుతారు, తను వాళ్ళ నార్మల్ వర్క్ కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కనుక లాప్రోస్కోపీ తర్వాత లాస్ట్ 10 ఇయర్స్ నుంచి రోబోటిక్ సర్జరీ కూడా రీసెంట్గా స్టార్ట్ అయింది. రోబోటిక్ సర్జరీ అంటే ఏంటంటే కనుక రోబోటిక్ ఆర్మ్స్ ఉంటాయి, వాటి ద్వారా మనం ఆపరేషన్ చేసే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఆపరేషన్ కంప్లీట్గా చేసేదంతా ఓన్లీ సర్జనే, మొత్తం అంత దాని మూమెంట్ అంతా కంట్రోల్ చేసేదంతా మనమే. దానికే అదేమీ చేయదు, కంప్లీట్గా మనమే చేస్తాము. కానీ ప్రొసిషన్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. దాని కెమెరా క్వాలిటీ కానీ, దాంట్లో యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ కానీ, వీటన్నిటి వల్ల ప్రిసైజ్గా ఉంటుంది సర్జరీ. అండ్ రికవరీ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఓకే. అండ్ సార్, కీమో విషయానికి వస్తే చాలామంది, అంటే క్యాన్సర్ పేషెంట్స్ మేము 45 కీమోస్ తీసుకున్నాం, 40 కీమోస్ తీసుకున్నాం ఇలా చెప్తూ ఉంటారు. సో ఇన్ని కీమోథెరపీస్ తీసుకుంటే ఫర్దర్గా వాళ్ళకి ప్రాబ్లం అనేది ఉండదంటారా? జనరల్గా అన్ని నెంబర్ ఆఫ్ కీమోస్ ఇచ్చారంటే కనుక ఆ పేషెంట్కి తట్టుకునే శక్తి అనేది తక్కువ ఉండడం వల్ల
తట్టుకునే శక్తి ఉంటే కనుక మూడు కిమోస్ కలిపి ఒకే సిట్టింగ్ ఒకే రోజులో ఇచ్చేస్తాం జనరల్గా. అంటే ఇటు కాంబినేషన్ ఆఫ్ డ్రగ్స్ మూడు కాంబినేషన్స్ కలిపేసి ఒకేసారి ఇస్తాం. ఒకేసారి ఇచ్చే తట్టుకునేది జనరల్ 95% జనాలు ఈజీగా అదంతా తట్టుకోగలరు. కొంతమంది తట్టుకోలేని వాళ్ళకి మాత్రమే అలా వారానికి ఒకసారికి ఇంజెక్షన్ ఇస్తాం అన్నమాట. అలా వారానికి ఒకసారి ఇవ్వడం వల్ల తన బాడీ మీద ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఉండదు, అలాగే క్యాన్సర్ కణాలు అనేది నీట్గా చనిపోతూ ఉంటాయి అన్నమాట. ఆ ఎఫెక్ట్ కోసం మాత్రమే ఇస్తాం, అందులోనే పేషెంట్ తట్టుకోలేని పరిస్థితుల్లోనే ఇస్తాం అలాగే. అలా 45 కిమోస్ 45 వీక్స్ తీసుకున్నా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. పేషెంట్ దాన్ని బట్టి, పేషెంట్కున్న సింప్టమ్స్ బట్టి, తను ఎలా తట్టుకుంటున్నారనే దాన్ని బట్టి టైట్రేట్ చేసి డోసేజ్ మార్చి మరీ ఇస్తాం. ఓకే, అండ్ ఫుడ్ విషయానికి వస్తే సార్, ఎట్ ప్రజెంట్ మనం అంటే మనం ఉంటున్న ఈ జనరేషన్లో అసలు మొత్తం కల్తీనే ఉంది. మెయిన్ ఏంటంటే ఈ కలర్, ఈ టేస్టింగ్ సాల్ట్ ఇవి లేకుండా అసలు ఏది కూడా తయారు కావట్లేదు. సో ఇవి కూడా ఒక రీజనే అంటారా క్యాన్సర్ రావడానికి? ఫస్ట్ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, ఎక్కువ ఫ్రైడ్ ఫుడ్స్ అండ్ ఫ్రై చేసింది మళ్ళీ రీఫ్రై చేయడం. మనం నూడిల్స్ కానీ ఇలాంటివన్నీ చూసుకుంటే కనుక వాళ్ళు ఆల్రెడీ కొందరు ప్రిపేర్ చేసి దాన్ని మళ్ళీ మనం వెళ్ళగానే మళ్ళీ ప్రిపేర్ చేస్తారు. ఇలా రీఫ్రైడ్ ఫుడ్స్ కానీ ఆల్రెడీ బయట ఆల్రెడీ కుక్ చేసింది మనం ఇంటికి తీసుకుని ఓవెన్లో పెట్టుకుని తింటాం, ఇలాంటివి చేయడం వల్ల కానీ ఎక్కువ ప్రాసెస్ చేసిన ఫుడ్స్ అంటే ఎక్కువ ప్యాకెట్లో వచ్చే ఫుడ్స్ అన్నింటినీ కూడా అవాయిడ్ చేయాలంటారనమాట. ఎందుకంటే అవన్నీ కూడా ప్రాసెస్డ్ చేసి దాంట్లో అడిటివ్స్ వేసి కలరింగ్ ఏజెంట్స్ వేసి వీటన్నిటి వల్ల కూడా క్యాన్సర్ కారణం అని చెప్తారనమాట. వీటన్నిటికంటే కూడా ఒబెసిటీ అండ్ క్యాన్సర్ కారణానికి ఎక్కువ దారితీస్తారనమాట ఇవి. అలాగే ఎక్కువ స్మోక్డ్ అండ్ గ్రిల్డ్ టైప్ అంటే బార్బిక్యూ టైప్ ఆఫ్ ఫుడ్స్ ఎప్పుడో ఒకసారి తింటే ఓకే, కానీ రెగ్యులర్గా అవి తీసుకునే వాళ్ళకి కూడా కొలాన్ క్యాన్సర్ కానీ స్టమక్ క్యాన్సర్ కానీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. స్మోక్డ్ ఫిష్ అని చెప్పి ఎక్కువ అది దాన్ని కూడా ఎక్కువ తీసుకుంటారు, వాటి వల్ల కూడా స్టమక్ క్యాన్సర్ అనేది పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే సార్, వెజిటేరియన్స్తో పోల్చుకుంటే నాన్ వెజిటేరియన్స్కి క్యాన్సర్ అనేది ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయా? అలా కంప్లీట్గా చెప్పలేము. నార్మల్ నాన్ వెజిటేరియన్లో కూడా నార్మల్గా తీసుకున్న వాళ్ళకి ఏమీ ఉండదు. ఎక్కువ రెడ్ మీట్ కన్జంప్షన్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే క్యాన్సర్ అనేది పెరుగుతుంది. కంప్లీట్గా ప్యూర్ వెజిటేరియన్ దానికి ఏమీ క్యాన్సర్ రాదు అనేది కూడా ఖచ్చితంగా చెప్పలేము. వెజిటేరియన్ అయినా నాన్ వెజిటేరియన్ అయినా ఓన్లీ రెడ్ మీట్ వల్లనే ఎక్కువ క్యాన్సర్ బారిన పడుతుంటాం. ఓకే, అండ్ ఎలాంటి ఫుడ్ తీసుకుంటే అంటే క్యాన్సర్ బారి నుంచి ముందుగా మనం తప్పించుకునే అవకాశాలు ఉండొచ్చు? ఒకటి, ఎక్కువ ప్రాసెస్ చేయని ఫుడ్ అంటే ప్యాకెట్స్లో వచ్చే వైట్ ఫ్లోర్ లాంటివి, ఇలాంటి బాగా ఎక్కువ ప్రాసెస్ చేసిన ఫుడ్ తీసుకోకుండా ఎక్కువ ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, నాన్ వెజిటేరియన్ తీసుకున్నా కూడా ఫిష్ కానీ చికెన్ కానీ ఇవన్నీ రెగ్యులర్గా నార్మల్గా ఇంట్లో మనం కుక్ చేసుకొని తీసుకోవడం అనేది బెటర్ ఆప్షన్. ఆయిల్స్ అది కూడా బయట యూస్ చేసే ఆయిల్స్ అన్నీ కూడా చాలా ఎక్కువ అడల్టరేటెడ్ అంటే దాంట్లో చాలా ఎక్కువ వేరేవన్నీ కలిపేసి ఉంటారు అన్నమాట. వీటన్నిటి వల్ల కూడా ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆయిల్ కన్జంప్షన్, సాల్ట్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా వీటన్నిటి వల్ల కూడా ప్రాబ్లమ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎక్కువ ప్రాసెస్ చేయని నార్మల్ ఫ్రెష్ ఫ్రూట్స్ అని తీసుకుంటే కనుక మనం క్యాన్సర్ నుంచి తప్పించుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే, అండ్ ఇప్పుడు కాలంలో ఫ్రూట్స్ కూడా కలర్స్ వేస్తున్నారు కాబట్టి అంటే ఏ విధంగా వాటిని తీసుకుంటే బాగుంటుంది అంటారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని ఫ్రూట్స్ కూడా చాలామంది కలర్లు అది వేసి మైనం అది రాసి వాటి ద్వారా కూడా ప్రాసెస్ చేసి దాన్ని షైనింగ్గా చేసి చేయడానికి ట్రై చేస్తున్నారు. ఆల్మోస్ట్ అన్నీ కూడా పీల్ ఆఫ్ చేసి తినేవి కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. ఓన్లీ ప్రాబ్లమ్ ఈజ్ విత్ గ్రేప్స్ అండ్ యాపిల్. గ్రేప్స్ మీద ఆల్రెడీ పెస్టిసైడ్స్ అది చల్లేసి ఉంటే కనుక వాటన్నిటి వల్ల కూడా, వాటి మీద ఏమైనా కలరింగ్ ఏజెన్స్ అలాంటివి చేసినా కూడా, అండ్ యాపిల్ మీద చాలా వాటికి మైనం అది రాసి ప్రాసెస్ చేసి చేస్తారంటుంటారు. ఇలాంటి వాటన్నిటి వల్ల కూడా మనకి ఈ క్యాన్సర్ అనే కాకుండా వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఎక్కువ ఏ ఫ్రూట్స్ అయినా కూడా కంప్లీట్గా బాగా ఎక్కువగా వాష్ చేసి ఒక అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ వాటర్లో నీట్గా వాష్ చేసి దాని తర్వాత తీసుకోవడం మంచిది. యాపిల్ వరకు తీసుకుంటే కనుక పైన చెక్కు వరకు కంప్లీట్గా పీల్ ఆఫ్ చేసి తీసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్. ఓకే, అండ్ సార్ ఇప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఈ క్యాన్సర్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు లైఫ్ లాంగ్ టాబ్లెట్స్ కానీ అంటే మెడికేషన్ మీద కంప్లీట్లీ ఉండాల్సిన అవసరం ఉందా? చాలా తక్కువ మందికి అలాగా కంప్లీట్గా మెడికేషన్ మీద ఉండాల్సిన వచ్చే అవసరం ఉంటుంది. చాలా రేర్గా చూస్తాం. అది కూడా మేబీ ఇచ్చినా కూడా డైలీ 1 టాబ్లెట్ అలా ఉంటుంది, అయితే అంతకంటే ఎక్కువ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ క్యాన్సర్ వచ్చి థైరాయిడ్ మొత్తం తీసేస్తే కనుక వాళ్ళు జస్ట్ థైరాయిడ్ టాబ్లెట్ మీదే ఉంటారు, అంతకంటే ఇంకేం ఉండదు. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్కి కూడా చాలా తక్కువ మందికి మాత్రం అలా ఒక టాబ్లెట్ పెడతాం, అది కూడా 3 to 5 ఇయర్సే పెడతాం, అది కూడా దాని తర్వాత ఇంకా ఉండదు. మిగిలిన ఆల్మోస్ట్ అన్ని క్యాన్సర్స్ కూడా ట్రీట్మెంట్ కంప్లీట్గా అయిపోయిన తర్వాత కనుక ఇంకా వేరే టాబ్లెట్స్ అనేది ఏమీ ఉండవు. జస్ట్ వాళ్ళ సపోర్ట్ కోసం ఏమైనా విటమిన్ టాబ్లెట్స్ పవర్కి ఈ టాబ్లెట్స్ పెడతాం తప్పితే ఇంకా వేరే ఏమి వాడము. ఓకే, అండ్ ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే కనుక అంటే మీరు చెప్పండి సార్ అంటే మీ దగ్గరకు వచ్చే కేసెస్లో ఎక్కువ శాతం ఏ క్యాన్సర్ మీద వస్తున్నారు జెంట్స్?
ఫస్ట్ జెంట్స్ వరకు చూసుకుంటే కనుక ఎక్కువ కొలాన్ క్యాన్సర్ ఎక్కువ చూస్తూ ఉంటాం మనము, అండ్ ఆల్సో స్టమక్ క్యాన్సర్ ఎక్కువ చూస్తూ ఉంటాము, అండ్ ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ ఎక్కువ చూస్తుంటాయి. ఈ మూడు కూడా జెంట్స్లో చాలా ఎక్కువ ఉంటాయండి. లంగ్ క్యాన్సర్ కూడా ఎక్కువే, బట్ కంపేర్ టు ఈ మూడు ఎక్కువ నెంబర్ ఆఫ్ ఉంటాయండి. అలాగే లేడీస్ విషయానికి వస్తే కనుక ఎక్కువ బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువ చూస్తూ ఉంటాము, అండ్ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఎక్కువ చూస్తూ ఉంటామండి. వాటికి ట్రీట్మెంట్ అనేది రెగ్యులర్గా కరెక్ట్గా తీసుకుంటే కనుక మనం క్యాన్సర్ నుంచి విముక్తి పొందే ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి. ఓకే. అండ్ సార్, కొంతమంది అంటే క్యాన్సర్ ఉన్నప్పటికీ అంటే నలుగురికి, అంటే వాళ్ళు ఇంకా నలుగురికి తెలిస్తే వాళ్ళు దూరం పెడతారు అది ఇది అన్న ఫీలింగ్తో డాక్టర్ని కన్సల్ట్ అవ్వలేని పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉంటాం. సో ఇలాంటి వాళ్ళకి, ముఖ్యంగా లేడీస్కి బ్రెస్ట్ క్యాన్సర్ అనం కానీ వాళ్ళు డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే కలవలేరు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం సలహాలు ఇస్తారు? ఫస్ట్ దాని గురించి, మనం చాలా మంది లేడీస్కి ఆ ప్రాబ్లం ఉంటుందండి, వెళ్ళి చూపించుకుంటే ఏమవుతుందో, ఎలా చూపించుకోవాలని సిగ్గు ఉంటుంది, ఎలా ఎవరితో చూపించుకుంటే ఎవరేమనుకుంటారు, పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారు, మా ఇంట్లో వాళ్ళు నన్ను దూరం పెడతారేమో, ఇవన్నీ కూడా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల మనం స్టేజ్ అనేది మార్చేస్తాం, అంటే స్టేజ్ 1 స్టేజ్ 2లో ఉన్నది కూడా తీసుకెళ్ళిపోయి స్టేజ్ 3 స్టేజ్ 4కి వెళ్ళిపోతాం. అలా వెళ్ళిపోవడం వల్ల కూడా మనకు ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి అన్నమాట. కొంచెం ఆ దాని వరకు వదిలేసి ఒక డాక్టర్గా, ఒక తెలియని వ్యక్తిగానే వెళ్ళి కలవండి. కలిస్తే కనుక మన ప్రాబ్లం తొందరగా సాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. భయపడడం వల్ల ఏమి లేదు కదండి, దాంట్లో అసలు క్యాన్సర్ కూడా అయి ఉండకపోవచ్చు, నార్మల్ ప్రాబ్లం కూడా అయి ఉండొచ్చు. దాని గురించి ఎక్కువ భయపడుతూ ఉంటే కనుక దానివల్ల ఇంకా స్ట్రెస్ ఎక్కువ పెరుగుతుంది. ఓకే. అండ్ సార్, లేడీస్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది ఎలా చేసుకోవాలంటారు? సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది ఇంత ముందు చెప్పేవాళ్ళండి, అది కంప్లీట్గా రూల్డ్ అవుట్ ఇప్పుడు. సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ వన్స్ ఇన్ 1 మంత్ అని చెప్పి స్టార్టింగ్లో స్లోగన్ స్టార్ట్ చేశారు. తర్వాత ఒక ఆల్మోస్ట్ ఒక 5 ఇయర్స్ 30-40,000 లేడీస్లో జరిగిన స్టడీలో మనం లాస్ట్కి తేలింది ఏంటంటే కనుక సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది వాళ్ళు కంప్లీట్గా చేసుకున్నా కూడా దానివల్ల యూజ్ అనేది లేదు. సో ఓన్లీ ద నౌ ఓన్లీ రికమెండెడ్ థింగ్ ఈజ్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వడము. ఒకసారి వాళ్ళకి ప్రాబ్లం మనకేమైనా అనిపించినా అనిపించకపోయినా ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయితే వాళ్ళు ఎగ్జామిన్ చేయడము, వాళ్ళకేమైనా ప్రాబ్లం ఉంటే దాని ప్రకారం మ్యామోగ్రామ్ అంటే బ్రెస్ట్కి సంబంధించిన స్కాన్ చేయడం, ఇది మాత్రమే రికమెండెడ్ అండి. సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది కంప్లీట్గా రూల్డ్ అవుట్ అండి. ఓకే. అండ్ ఈ క్యాన్సర్ డేకి సంబంధించి సార్, అంటే లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ మనకి క్యాన్సర్ పేషెంట్స్ అనేది అంటే ఎంత పర్సెంట్ తగ్గారు లేదా పెరిగారా? లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ ఆల్మోస్ట్ 7% క్యాన్సర్ పేషెంట్స్ అనేది పెరిగారు. క్యాన్సర్ అనేది ఇప్పుడు సెకండ్ లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ ఇన్ హోల్ వరల్డ్ అండి. సో ఒక ఊళ్ళో క్యాన్సర్ డిటెక్షన్ అనేది కానీ క్యాన్సర్ బారిన పడే జనరల్ నార్మల్ పీపుల్ కానీ ఎక్కువ అవుతూనే వెళ్తున్నారు. ఓకే. ఇన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తున్నా కూడా ఇంకా అంటే ఎందుకు జనాలు మారలేకపోతున్నారంటారు? ఫస్ట్ రీజన్ వచ్చి క్యాన్సర్ దానివల్ల వచ్చే బర్డన్. మనకి ఎన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది, ఇప్పుడు బాగానే ఉన్నాం కదా, ఇలాగే ఎక్కువ రోజులు చూసుకుందాం కస్టమర్స్ వెళ్దాంలే అన్న ప్రాబ్లం ఒకటి. రెండోది అక్కడికి వెళ్తే ఎంత కాస్ట్ అవుతుందో అని చెప్పి భయపడ్డమే, అక్కడికి వెళ్తే అంత కాస్ట్ ఏమి అవుతుంది, నార్మల్గానే అవుతుంది, ఎంత కాస్ట్ అవుతుందో అది ఇది అని భయపడడం ఒకటి. మూడోది ఎక్కువ జనరలైజ్డ్ హెల్త్ ప్రోగ్రామ్స్ వీటన్నిట్లో పార్టిసిపేట్ చేయకపోవడం వల్ల ఇది ఏముందిలే దీన్ని ఎందుకు యూజ్ చేయడం అన్న భయం ఒకటి. నాలుగోది ఎక్కువ సిగ్గుపడ్డం కానీ వీడియో వీటన్నిటి వల్ల కూడా ఇది ఎక్కువ బయటకు రావట్లేదు. ఓకే. సో ఫైనల్గా మీ తరపు నుంచి మన వ్యూయర్స్కి అంటే ఈ క్యాన్సర్కి సంబంధించి ఏమైనా సలహాలు సూచనలు అందచేయండి. వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా మనం ఈ ప్రోగ్రామ్లో పార్టిసిపేట్ చేస్తున్నాం కనుక దీని మెయిన్ బాటం లైన్ ఏంటంటే కనుక క్లోజింగ్ ద కేర్ గ్యాప్ అనేది తగ్గించాలి. మనం ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళి ఏదైనా ప్రాబ్లం ఉంటే కన్సల్ట్ అయితేనే మనకి అసలు ప్రాబ్లం ఉందా లేదా అనేది తెలుస్తుంది, దానికి ట్రీట్మెంట్ ఏమైనా జరుగుతుందా లేదా అనేది తెలుస్తుంది, ఏమవుతుంది, ఎన్ని రోజులు పడుతుంది ట్రీట్మెంట్, అన్నీ అపోహలే వాళ్ళు వెళ్ళి చెప్పినా వెనకండి. డైరెక్ట్గా వెళ్ళి ఎవరినైనా కన్సల్ట్ అవ్వండి. ఒక వెళ్ళి కన్సల్ట్ అయితేనే మనకి ట్రీట్మెంట్ లోతు ఏంటి, అసలు ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంది. ప్లీజ్ కన్సల్ట్ డాక్టర్స్ ఫర్ ఎనీ ప్రాబ్లమ్ లైక్ దిస్. ఓకే. రైట్ సార్, లాస్ట్ కాల్ ఉన్నారు సార్, తీసుకుందాం. హలో మధు గారు, నమస్తే అండి. హలో మధు గారు. మధు గారు, టీవీ చూస్తూ మాట్లాడద్దు. నేను బాగున్నాను సార్, మీరైతే టీవీ చూస్తూ మాట్లాడకుండా మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి తెలియజేయండి. మధు గారు టైం. ఓకే సార్, రైట్. సో టీవీ వాల్యూమ్ హెవీగా పెట్టేస్తున్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. సో క్యాన్సర్ గురించి మంచి అవేర్నెస్ అనేది కల్పించారు అందరికీ కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎస్ సార్, సో వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ఇది వాళ్ళ ప్రత్యేక హెల్త్ లైన్. మరో కార్యక్రమంతో కలుద్దాం, అంతవరకు సెలవు, నమస్కారం.
Oh,